జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇదంతా పాజిటివ్ సైడ్ మనం అనుకుంటున్నాం, కానీ నిజానికి ఈరోజు మాల్దీవ్స్ విషయంలో అలాంటి పరిస్థితి వస్తుందని తెలిసి ప్రధాని మోదీ లక్షద్వీప్కి వెళ్ళడం ఇదంతా మనం చూసాం. తర్వాత మొన్నటికి మొన్న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే అటు యుఎస్ కానీ జర్మనీ కానీ ఐక్యరాజ్య సమితి కానీ వాళ్ళు స్పందిస్తే దానికి మనం కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. సో ఈరోజు బంగ్లాదేశ్లో ఇటువంటి సిచ్యువేషన్, సో చుట్టూ ఉన్న దేశాలే ఈ రకంగా మనల్ని ఎత్తి చూపే పరిస్థితులు ఉంటే మనం ఇచ్చే కౌంటర్ సమాధానమే మనకు రక్షణగా ఉంటుందా, లేకపోతే ఏదైనా ఎదురు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి రాబోయే రోజుల్లో తీసుకోవాలా, ఎలా మనము మనల్ని మనము రక్షించుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడ? ముఖ్యంగా మొట్టమొదట మాల్దీవ్స్ వంటి దేశాల విషయంలో మనం పెద్దగా వరీ కావాల్సింది లేదండి. మాల్దీవ్స్ మొత్తం జనాభా అంతా కలిపి 60 లక్షలు ఉంటుంది. అసలు మాల్దీవ్స్ కి భారత్ కి మధ్య పోటీ లేదు. అదేవిధంగా ప్రధానమంత్రి లక్షద్వీప్ కి వెళ్ళడము మాల్దీవ్స్ కి చెక్ పెట్టడము అని భావించినట్లయితే అది పొరపాటు అవుతుంది. లక్షద్వీప్ యొక్క టూరిజం పొటెన్షియల్ ని ఇంప్రూవ్ చేయడం కోసం ప్రధానమంత్రి వెళ్ళారు. నా దేశంలో ఉన్న ఒక ప్రాంతం యొక్క టూరిస్ట్ పొటెన్షియల్ ని పెంచుకోవడం నా కర్తవ్యము, బాధ్యత, హక్కు. దానివల్ల మాల్దీవ్స్ కి నష్టం జరిగితే దానిలో మనం ఏమీ చేయలేదు. అయితే మాల్దీవ్స్ ఈ రోజు ముయిజు నాయకత్వంలో చైనా వ్యతిరేక భారత వ్యతిరేక చైనా అనుకూల ధోరణిని అవలంబిస్తోంది. కానీ మళ్ళీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో భారత అనుకూలరే ఎక్కువ మంది ఉన్నారు. దేశాధ్యక్షుడు ముయిజు చైనా అనుకూలంగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్లమెంట్ ఏదైతే ఉందో, చట్టసభ ఉందో, అందులో ఇండియన్ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ ఆధిపత్యం ఉంది. వాళ్ళు మాల్దీవ్స్ ప్రయోజనాల కోసం భారత్ తో మైత్రి చేయాలన్నటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో పరిస్థితి తగ్గబడుతుంది. అదేవిధంగా మీరు అరవింద్ కేజ్రీవాల్ గురించి మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ గురించి మాట్లాడిన దానిలో యుఎన్ గాని యుఎస్ గాని జర్మనీ గాని ఏవైతే మాట్లాడాయో అవి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ప్రతిస్పందనగా మాట్లాడే అవి ఆ ప్రభుత్వాల అఫీషియల్ పొజిషన్ కాదు. రెండవది ఆ స్టేట్మెంట్స్ కూడా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే భారతదేశంలోని పరిణామాల్ని మేము పరిశీలిస్తున్నాం, భారతదేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇది అరవింద్ కేజ్రీవాల్ కి అనుకూలం ఎలా అవుతుంది? మన పత్రికలు దానికి వక్ర భాష్యం చెప్పి అరవింద్ కేజ్రీవాల్ విషయాన్ని ప్రస్తావించిన అమెరికా అని రాశారు. యాక్చువల్ స్టేట్మెంట్ ని గనక స్టడీ చేస్తే స్టేట్మెంట్ ఒక రకంగా ఉంది, మన పత్రికల్లో ఏదైతే ఐడియలాజికలీ కమిటెడ్ జర్నలిస్టులు వక్రీకరిస్తున్నటువంటి విధానానికి తేడా. కాబట్టి అమెరికన్ ప్రభుత్వం మాట్లాడలేదు, వైట్ హౌస్ నుంచి ప్రకటన రాలేదు, ఐక్యరాజ్య సమితి అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వలేదు, కాబట్టి వాటి గురించి పెద్దగా వరీ అవ్వక్కర్లేదు. బంగ్లాదేశ్ కావచ్చు, భూటాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, ఈ దేశాలలో భారత వ్యతిరేక ధోరణులను ఎగసనదోసే ప్రయత్నం చైనా గాని పాకిస్తాన్ గాని చేసే అవకాశం ఉంది. కానీ వాటిని భారతదేశము తట్టుకోగలగాలి. తట్టుకోగలగడంలోనే మన విదేశ వ్యవహారాల విభాగం ఏదైతే ఉందో దాని యొక్క నైపుణ్యము సామర్థ్యము ఆధారపడి ఉన్నాయి, దానికోసమే అది పనిచేయాలి. కాబట్టి అంతర్జాతీయ రాజకీయాల్లో ఈ ఎగుడు దిగుడులు అనేవి సహజము. భారతదేశము ఈ అన్ని దేశాలకు భారతదేశంతో మీకు తెలిసినో లేదో, నేపాల్ 1980s లో నేను అస్సాం లో పనిచేసేటప్పుడు నేపాలీ పుస్తకం ప్రచురించాలంటే వారణాసిలో ప్రచురించేవాళ్ళు. నేపాల్ లోని రాజకీయ నాయకత్వం అంతా, అది ప్రచండ కావచ్చు, బాబురాం భట్టరాయ్ కావచ్చును, గిరిజాప్రసాద్ కోయిరాలా కావచ్చును, కేపీ ఓలీ కావచ్చు, వీళ్ళందరూ చదువుకుంది భారతదేశం. కాబట్టి ఈ దేశాలలో భారత వ్యతిరేకత అనేది ఒక తాత్కాలికమైన ఫేజ్. ఇది మధ్య మధ్యలో తలెత్తే ప్రయత్నం జరుగుతుంది. కానీ వీటిని ఆయా దేశాల అడ్డుకోవాలి, దేశాల పాలకులు తమ ప్రయోజనాల దృష్ట్యా అడ్డుకోవాలి. భారతదేశం వీటిని ఎట్లా డీల్ చేయాలో సమర్థవంతంగా డీల్ చేయగలిగేటువంటి ప్రభుత్వం నేడుంది. ఆ ప్రభుత్వము ఈ రకమైనటువంటి వాటిని ఖచ్చితంగా ఎట్లా అడ్డుకోవాలి, ఏ రకంగా ఇది చేయాలి. ఇప్పుడు మీరు గమనించే ఉంటారు, పాకిస్తాన్ విదేశ వ్యవహారాల మంత్రి భారతదేశాన్ని, భారతదేశంతో మేము మళ్ళీ వ్యాపారం చేయాలనుకుంటున్నాము, భారతదేశం అంగీకరిస్తే బాగుండు అని అన్నారు. 2019లో ఆపింది పాకిస్తాన్. తెలుసో లేదో, పాకిస్తాన్ లోని లాహోర్ లో ఒక బజార్ ఉంది, దాని పేరు ఇండియా మండి. భారతదేశం నుంచి తమలపాకులు, టీ పొడి వెళ్ళకపోతే పాకిస్తాన్ లో టీ తాగలేరు.
పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడాలన్నప్పుడు పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇచ్చిన సలహా ఏంటంటే, రెండు కప్పుల టీ తాగితే ఒక కప్పు తాగండి, ఒక కప్పు మానేయండి అన్నారు. ఎందుకంటే టీ ఇండియా నుంచి వెళ్ళాలి. అవును, ఇప్పుడు ఇండియాతో సంబంధం లేకపోతే ఇండియా నుంచి దుబాయ్, దుబాయ్ నుంచి అక్కడికి వెళ్ళాలి. కాబట్టి డబుల్ ఖర్చుతో టీ తాగుతున్నారు పాకిస్తానీలు. ఈ దేశాలన్నీ కూడా భారత్ తో చెలిమి చేయడంలోనే వీటి ప్రయోజనం ఉంది. మన ప్రయోజనాల్ని మన ప్రభుత్వము, మన పాలకులు, మన విదేశ వ్యవహారాల శాఖ కాపాడగలుగుతుంది చాలా ఖచ్చితంగా. ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో తమ ప్రయోజనాల దృష్ట్యా భారత్ తో మైత్రి చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.